హే గాయ్స్ హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో రోజు వీడియోలోని మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే జేఎన్ యూ అనంతపూర్ కానీ జేఎన్ కాకినాడ కానీ జేఎన్ యు హైదరాబాద్కి సంబంధించి ఒరిజినల్ డిగ్రీ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను గైజ్ వీడియోని ఎండు దాకా చూడండి నేను ఇందులో ఒక ఫోర్ ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాను సో ఆ మిస్టేక్ కనుక మీరు కనుక చేస్తే మీ డబ్బులు అనేవి రీఫండ్ ఇవ్వరు అలాగే మీకు ఓడి అనేది కూడా ఇవ్వరనమాట సో ఆ మిస్టేక్స్ ఏంటి ఎలా అవాయిడ్ చేయాలి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా మీరు అప్లై ఓడికి అప్లై చేయాలి అంటే జేఎన్టీయూ అనంతపూర్ కానీ జేఎన్ టూ కాకినాడ కానీ జేఎన్ టూ ఏ ఓడి అప్లై అని టైప్ చేయండి అనమాట సో మాది జేఎన్ టూ అనంతపూర్ గానీ నేను ఏ అని టైప్ చేశాను మీది హైదరాబాద్ అని కాకినాడ అయితే రెస్పెక్టివ్గా ఎంటర్ చేయండి సో ఎంటర్ చేయంగానే మామూలుగా ఇక్కడ ఆన్లైన్ ఓడి అప్లికేషన్ జేఎన్ ఏ ఫస్ట్ వెబ్సైట్ అయితే కనిపించింది సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనమాట సో క్లిక్ చేయగానే మనం అఫీషియల్ పేజ్లోకి అయితే వచ్చాము జేఎన్ టూ అనంతపురం యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్ ఓడి ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ ఫామ్లోకి అయితే వచ్చాము సో ఇక్కడ లాస్ట్లో ప్రొసీడ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా సో దీనిలో ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసినట్టయితే ఇట్ విల్ రీడైరెక్ట్ అనమాట సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అది ఎలా ఫిల్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను అవి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం మన మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే ఓడి రావాలి అంటే మన దగ్గర పీసీ ఉండాలి అలాగే మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అనమాట సో మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా వ్యాలిడ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ అలాగే పీసీ నెంబర్ ఒకవేళ ఇవి కనుక మీరు తప్పించినట్లయితే మీకు పీసీ అనేది అదే ఓడి అనేది జనరేట్ అవ్వదు అలాగని మీ డబ్బులు కూడా అనమాట అది ఒకటి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది లెస్ దాన్ టూ హండ్రెడ్ కేబీ ఉండాలన్నమాట అలాగే సేమ్ పీసీ కూడా అంతే లెస్ దాన్ టూ హండ్రెడ్ కేబీలో ఉండాలి అండ్ మీరు మీ పీసీ మీ ఓడి అనేది మీ ఇంటికే పంపిస్తారు మీరు ఎక్కడికి యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు డీటెయిల్స్ మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇన్ కేస్ ఆఫ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఓడి విల్ నాట్ బీ జనరేటెడ్ అండ్ అమౌంట్ విల్ నాట్ బీ రీఫండెడ్ ఒకవేళ మీరు ఓడికి అప్లై చేసేటప్పుడు ఏమైనా డీటెయిల్స్ ఇన్వాలిడ్గా ఇస్తే మీ ఓడి అనేది జనరేట్ కాదు అలాగనే మీకు అమౌంట్ కూడా రీఫండ్ చేయము అంటున్నారు అనమాట అండ్ వాటితో పాటుగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్ సో మనం ఎప్పుడు పాస్డౌట్ అయ్యాము అనేది ఓడిలో పీసీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఎక్కడ మామూలుగా సెంటర్లో క్లియర్గా మెన్షన్ ఉంటారు అనమాట దిస్ సో పర్సన్ హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ హిస్ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ సో సో డిపార్ట్మెంట్ ఇన్ ది ఇన్ ది మంత్ అండ్ ఇయర్ అని రాసి ఉంటారు అది మనం ఇవ్వాల్సిన డేటు అంతే కానీ లైక్ పీసీ జనరేటెడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో పీసీ జనరేటెడ్ ఒక డేట్ ఉంటుంది అది కాదనమాట సో గుర్తుపెట్టుకోండి అది కరెక్ట్గా ఇవ్వండి అండ్ ఒకవేళ మనీ అనేది కట్ అయిపోయి బట్ మనకి సక్సెస్ఫుల్ రాకపోతే మీకు వితిన్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు మనము లింక్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయగానే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే మనం ఇక్కడికి వస్తామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ నేము అలాగే మీ ఫాదర్ నేము సి ఇవన్నీ మీరు లైక్ మన టెన్త్ మార్క్స్ కార్డులు ఎలాగుంటాయో అలాగే ఇవ్వండి లేదా మీ లైక్ మోస్ట్లీ టెన్త్ మార్క్స్ కార్డులు ఎలాగుంటే అలాగే ఇవ్వండి అలాగే మీ జెండర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మీరు అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట ఇవి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీ కాలేజ్ నేమ్ మీరు హాల్ టికెట్ నేమ్ ఎంటర్ చేయంగాని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో యూ డోంట్ నీడ్ టు సెలెక్ట్ ఎనీథింగ్ అలాగే మీ ఆధార్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి సి ఇవన్నీ బేస్డ్ ఆన్ యువర్ టెన్త్ మార్క్స్ కార్డ్ విధంగా ఇవ్వండి అలాగే మీ పీసీ నెంబర్ సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వండి అండ్ మీరు ఏ ఇయర్లో అవుట్ అయ్యారు సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సీ మీరు పీసీని ఓపెన్ చేయంగానే సెంటర్లో ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు పాస్డౌట్ అయ్యారు అనేది సో దాన్ని చూసుకొని క్లియర్గా ఇవ్వండి ఒకవేళ తప్పు డీటెయిల్స్ ఇస్తే మీరు కట్టిన టూ థౌసండ్ కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ వెనక్కి రావు అండ్ మీరు క్లాస్ ఏది అవార్డేట్ సో అక్కడ రాసింటారనమాట సో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింగ్క్షనా లేకపోతే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా పాసా అనేది చూసుకోండి అండ్ మీ డోర్ నెంబర్ ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తేనే మీకు పీసీ అనేది ఈ ప్లేస్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది సో మీ డోర్ నెంబర్ మీ స్ట్రీట్ నెంబర్ మీ ప్లేస్ మీ డిస్ట్రిక్ట్ మీ స్ట్రేట్ మీ స్టేట్ ఏది సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ పిన్ కోడ్ మీ కాంటాక్ట్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడి అండ్ వీటితో పాటుగా మీ ఫోటో అనమాట ఒక మంచి ఫోటోని లెస్ దాన్ టూ హండ్రెడ్ కేబీ ఉన్న దాంట్లో అప్లోడ్ చేయండి అలాగని లైక్ మీరు ఎక్కడో రెస్టారెంట్లో గార్డెన్స్లో దిగిన ఫోటో కాదు అఫీషియల్గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే వెనకాల ఈధర్ వన్ ఆఫ్ ది కలర్స్ లైక్ వైట్ కానీ బ్లాక్ కానీ ఇట్లాంటి కలర్స్ ఉండే వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ పీసీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయంగానే మీరు నెక్స్ట్ పేమెంట్స్ డీటెయిల్లోకి లోకి వెళ్తారనమాట సో ఈ పేమెంట్ అనేది మీకు చూపిస్తుంది సో మీరు పోస్ట్ కాన్వకేషన్కి అప్లై చేస్తున్నారా లేదా ప్రీ కాన్వకేషన్కి అప్లై చేస్తున్నారా అవన్నీ డీటెయిల్స్ అక్కడ చూపిస్తుంది అమౌంట్ కూడా అదే ఆటోమేటిక్గా చూపిస్తుంది అక్కడ ఉన్న అమౌంట్ని మీరు లైక్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసి కూడా పే చేయొచ్చు అనమాట నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ యూస్ చేసి కూడా పే చేయొచ్చు సో ఈవెన్ ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పే చేయండి వన్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోగానే మీకు అప్లికేషన్ని ప్రింట్ తీసుకోమనే ఆప్షన్ కూడా కనబడుతుంది మీకు ఇష్టమైతే ప్రింట్ తీసుకోండి లేదు అంటే సేవ్ చేసి పెట్టుకోండి ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ అనమాట సో మీరు మీ అప్లికేషన్ని ట్రాక్ కూడా చేయొచ్చు సో ఎలాగంటే మామూలుగా జేఎన్ సో ఓడి అప్లై అనే దగ్గరనే సో మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు మన అప్లికేషన్ని యా హిట్స్ స్టిల్ లోడింగ్ సో అక్కడే మనం ట్రాక్ యువర్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా కనపడుతుందనమాట సో మనం ఇక్కడ చూడొచ్చు లైక్ ట్రాక్ యూర్ ఓడి అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ని మీ ఏమంటారు మీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఎంతవరకు ప్రొసీడ్ అయిందో కూడా అనమాట సో ఇది గాయస్ చూశారు కదా నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ కొత్త వీడియోతో నేను మళ్ళీ ఉంటాను వాట్ ఇస్ ద స్టేట్యూన్ దిస్ ఇస్ యువర్ మధు సైనింగ్ ఆఫ్ పరాయి